చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం 11 గంటలకు స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి పోటీలను డీవైఈఓ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ 2047లో మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపైన విద్యార్థుల ఊహాజనిత మేధో శక్తిని పరిశీలించడానికి ఈ చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన జరిగిన మండల స్థాయి పోటీలో గెలుపొందిన ప్రథమ స్థానం విజేతలు జిల్లా స్థాయిలో పాల్గొంటారని అన్నారు. వ్యాసరచన ప్రకృతి డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యారంగంలో స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి తీసుకురావాల్సిన మార్పులు. స్వర్ణాంధ్ర 2047 సాధించడానికి రాబోయే 5 సంవత్సరాల్లో విద్యారంగంలో ఏ విధమైన మార్పు తీసుకురావాలి? కేవలం విద్యారంగంలో మాత్రమే ఇది మీకు ఇచ్చిన టాపిక్. ఇది టీం ఉన్నారు. ఫస్ట్ టీం అయ్యాల చేయండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మనం స్వర్ణాంధ్ర 2047 పైన వ్యాసరచన, అట్లాగే ఎలక్యూషన్, అట్లాగే డిబేట్ ఈ పోటీలు మనం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. శనివారం రోజున అక్కడ విజేతలైనటువంటి ప్రథమ స్థానం చేసిన వాళ్ళని మాత్రమే మనం జిల్లా స్థాయికి రమ్మంచేస్తాం. 3 పోటీల్లో కూడా ఎవరైతే ప్రథమంగా నిలిచారో వాళ్ళని జిల్లా స్థాయికి రమ్మంచేస్తాం. ఈరోజు మనం పీసీఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయికి పుచ్చిన వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీలు నిర్వహించి పోటీలో విజేతలైన వారి లిస్టును మనం డీఓ గారికి అట్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. విద్యార్థులు స్వర్ణాంధ్ర 2047 పైన చక్కటి అవగాహనతో మండల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు అలాంటి మంచి దృక్పథంతో పాల్గొని పోటీలు అందరూ కూడా విజేతలు కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విజేతలైనటువంటి వాళ్ళకి అంటే ఎస్ఆర్ రేటింగ్లో 1st, 2nd, 3rd, అట్లాగే ఎలక్యూషన్లో 1st, 2nd, 3rd, అట్లాగే డిబేట్లో కూడా 1st, 2nd, 3rd లిస్టు మనం డిఓ గారికి అట్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది.